Raja, నా బగర్ రాజా మొదలు పెట్టమంటావా ఏదో సినిమాల్లో చార్జులు రావడం లేదన్నారని ఇట్లా తీసుకొచ్చి న్యూస్ చదివించడం ఏం బాలేదు రాజాలు సార్ మీరు లైవ్ లోనే ఉన్నారు మొదలు పెట్టండి సార్ చెప్పాలి కదా రాజా అందరికీ నమస్కారం పొలిటికల్ తాలింపు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొత్త మంత్రులతో బస్సు యాత్ర దినదిన గండవు నూరేళ్లు ఆయుష్లో ఉందంటున్న నేతలు దావోస్ బదులు లండన్ వెళ్లిన గగన్ సొంత పనుల కోసమే వెళ్లాడంటున్న విపక్షాలు ఐక్యత రాగం ఆలపిస్తున్న మెగా ఫ్యాన్స్ పవన్ ని సీఎంగా చూసే వరకు నిద్రపోబట్టున్న అభిమానులు ఇక వివరాల్లోకి వెళితే గడప గడపకి మా ప్రభుత్వంలో ఎదురైన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని తాజా బస్సు యాత్ర మొదలు పెట్టారు వైసీపీ నేతలు కొత్త మంత్రులు ఈ యాత్రలో చురుకుగా పాల్గొనాలని వైసీపీ బాస్ సూచించారు ఈ యాత్రకు సామాజిక న్యాయ భేరి అని పేరు పెట్టారు బస్సు యాత్రలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో పర్యటిస్తోంది ఈ బృందం మరి సామాజిక న్యాయ భేరి ఎలా సాగుతుంది జనం రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పడానికి మా గోదారి కిట్టయ్య రాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు చెప్పు కిట్టయ్య రాజా బస్సు యాత్రకి రెస్పాన్స్ ఎలా ఉంది పోసాని గారు మీరు వచ్చారేటండి అయ్య బాబోయ్ జాగ్రత్తగా న్యూస్ చేద్దామండి ఇది లైవ్ కదా బీపీలు వేసుకోలేరు కొంచెం నోరు జాగ్రత్త చూడండి బాబు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసులే రాజా నాకేం లోటి తొత్తర లేదు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు రాజా తోడు సలహాలు ఇచ్చేవాడే శివర్లో ఏదో గొణిగారు వినిపించలేదండి ఏటో అంటున్నారు మీరు చూడు కిట్టయ్య రాజా ముందు జనం వైసీపీ బస్సు యాత్రను ఎలా చూస్తున్నారో చెప్పండి అదిరిందా మా గగన్ రాజా ఏం చేసినా అదిరి తీరుతుంది అయ్యా ముందు జనాన్ని అడగనివ్వండి అదిరిందో బెదిరిందో చెప్తాను సరేనా చెప్పండి మరి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న బస్సు యాత్రపై మీరేమంటారు ఏం చెప్పమంటారండి బయట నడుచుకుంటూ వస్తే జనాలు దొరుకునని దొరికినట్లు పట్టుకుని తంతున్నారు కాబట్టి ఇలా బస్సులో తిరుగుతున్నారండి అసలు ఆ బస్సుకు ఐరన్ గ్రిల్స్ ఎందుకు పెట్టారు ముందు అది చెప్పాలి విసిరేవి తగలకుండానే కదా మీరు చెప్పండి మీరేమంటారు నా బొంత నా బోసాడమంట రాష్ట్రం మొత్తం అప్పుల్లో దోసేసి ఇప్పుడు బస్సు యాత్ర రైలు యాత్ర అంటే టైం పాస్ చేస్తున్నారు చిచి యదవసోది ఒక్కరిని చెప్పమానండి మూడేళ్లలో ఏం పీకారా రాజా నా బగర్ రాజా ఏంటి రాజా అలా మాట్లాడుతున్నావు ఇది మరీ దారుణం రాజా అబ్బా మీరు ఉండండి పోసాను గారు నేను అడుగుతున్నాను కదా ఇదిగో ఇప్పుడు చెప్పండి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నావు అంటున్నారు తప్పే ఉంది దీంట్లో పథకాలా సరే వెంటనే మీకు గుర్తొచ్చే పథకాలు నాలుగు పేర్లు టక టక టకమని చెప్పండి చూద్దాం అమ్మఒడి జగనన్న ఆసరా ఇంకా ఏమున్నాయి అబ్బా చూసారా ఇవి వీళ్ళు ఇచ్చే పథకాలు ఉచితాలు ఇస్తే జనాలు గుర్తుండవు అభివృద్ధి చేస్తేనే గుర్తు పెట్టుకుంటారు కాదండి గడప గడప వెళ్తుంటే జనాలు తిడుతున్నారు కదా సిగ్గు అనిపించడం లేదా ఇంకా యాత్రలు గోత్రాలు అంటూ నాటకాలు ఏంటండి పెట్టుబడులు ఆకర్షించడానికి మన సీఎం గారు దావు చెల్లేరు కదా కంపెనీలు వచ్చేస్తాయంటావా ఏంది వచ్చేది చేతికి చెప్ప రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు పైబడినా ఇంతవరకు రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే నమ్మి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా ఇదంతా భ్రమ అదేటండి అట్ట కొట్టుపాడేసరిటి ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నారు సార్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కంపెనీలు గుర్తుకొచ్చాయా అయినా అవన్నీ పేపర్ మీద ఉండే కంపెనీలే నిజంగా ఎన్ని కంపెనీలు వచ్చి పెడతా చూద్దాం అదేరా ఈ కంపెనీల పేర్లు చెప్పుకుని ఎన్నికల్లో డప్పు వేయాలిగా చిచ్చి ఈ ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి ఏమండి మీ మీద కూడా కేసులు పెడతారని భయపడుతున్నారా ఇదండి బోసాని గారు బస్సు యాత్ర ఆదరటం ఏమో కానీ జనం మాత్రం బెదిరిపోతున్నారు ఈ బేతాల ప్రశ్నలు అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలా కెమెరామెన్ మాటయ్యతో గోదారి గిట్టయ్య ఓవర్ టు స్టూడియో ఓమో
మైండ్ బ్లాంక్ అయ్యింది రాజా. అయినా టీడీపీ వాళ్ళున్న చోట లైవ్ పెట్టినట్లున్నాడు ఈ కిట్టయ్య. అది అక్కడి పరిస్థితి. మరి ఇదే విషయంపైన మాట్లాడడానికి బొత్స గారిని లైవ్లోకి తీసుకుందాం. చెప్పండి బొత్స గారు, మరి మీరేమంటారు ఇప్పుడు ఈ బస్సు యాత్రలు అంత అవసరం అంటారా? నేనేమంటానంటే ఇది చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు ఇది చాలా అవసరం. ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువవుతున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చాలా చాలా బాగుంది. అయినా మా నాయకుడు ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే మేము బస్సు యాత్రలు కూడా చేయకపోతే ఎలా? ఇప్పటికే రెస్పాన్స్ అదిరిపోయింది. చూద్దాం ఏమవుతుందో. రాజా, మన ఎమ్మెల్యేలను జనం గడప గడపలో చెడు కూడా ఆడేస్తున్నారని, తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారని, ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మన పార్టీ కంటూ వారి ముఖం మీద కప్పుకొని మరోళ్ళు వచ్చేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఎంత పెద్ద రాష్ట్రంలో అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు. అక్కడ అక్కడ కొందరికి ఇబ్బందులు కలుగుతాయి. అంత మాత్రాన పూర్తిగా ఏదో జరిగిపోయింది అంటే ఎట్లా? ఈ ఐడియానే చెత్త ఐడియా అని మన పార్టీ వాళ్ళే కొందరు అంటున్నారు కదా రాజా. ఊళ్ళోకి వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధుల పైన జనం విరుచుకుపడుతున్నారు. పథకాలు పెన్షన్లు అందడం లేదని, రోడ్లు విద్యుత్తు కోతలపై నిలదీస్తున్నారని, ఇది మన పాలక పక్షానికి మంచిది కాదని బయట టాకు. మనకు మనమే ఆయుధాలను ప్రతిపక్షానికి ఇచ్చామని గుసగుసలు వినిపిస్తున్నాయి రాజా. కిందటి ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతకన్నా దారుణంగా ఉండేది. ఇప్పుడు చాలా చాలా బెటర్ అయింది. అది ప్రజలు గమనించడం లేదు. పోనీలే కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా. ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనల నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు కొనసాగితే ప్రమాదం కాదంటారా? ఇదంతా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావాలనే చేస్తున్నారు. దానివల్ల పార్టీకి ఏమి నష్టమేం లేదు. గడప గడపకి జనాలు తిరగబడుతున్నారనే మీరు బస్సు యాత్రని తెరపైకి తెచ్చారని, జనం రాళ్లు వేసినా బస్సులో దాక్కోవచ్చనే ఈ ప్లాన్ చేశారట్టు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు రాజా. సెటైర్లు ఇదిగో చూడండి సాని గారు, ఈ బస్సు యాత్ర వాడికి వీడికి భయపెట్టి పెట్టింది కాదు. సమన్యాయ పాలన ప్రజలందరికీ సమానంగా జరగాలని, మన ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని పెట్టింది. ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని నా నమ్మకం నాకుంది. ఇక నేను ఉంటా, బాయ్. ఇక ఈ విషయం ఇలా ఉంటే మా గగన్ గారు దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్ళారు. దీనిని కూడా ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంపైన మాట్లాడడానికి బాలయ్య గారిని లైవ్లోకి తీసుకుందాం. చెప్పండి బాలయ్య గారు, మరి ఈ విషయంపైన మీరేమంటారు? మింగ మెతుకు లేదు కానీ మేసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నేను వ్యతిరేకిస్తున్నాను. బాలయ్య రాజా, నా బగ్గర రాజా, మా గగను వెళ్ళింది బాబా ఇక పెగ్గలా, అరే బాబా ఇక పెగ్గలా అని డాన్స్ చేయడానికి కాదు, ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. పోసాని గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, పోసాని గారు నీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉంది. సూటిగా అడిగేదేంటో అడుగు. ఎందుకు రాజా అంత గట్టిగా అరుస్తున్నారు? నేను అన్నదాంట్లో తప్పేముంది? కంపెనీలు తేవడానికి మా గగన్ గారు డావోస్ వెళ్ళారు అన్నారు, అంతే కదా? డావోస్ ప్రపంచ వాణిజ్య సదస్సుకు సంబంధించి ఎటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని, దానిపై ఆశలు పెట్టుకోవద్దని మీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పినా ఎందుకు వెళ్ళినట్లు? నమ్మకం లేనప్పుడు గగన్ వెళ్ళడం దేనికి అని అడుగుతున్నా. అందుకేనా దావోస్కు వెళ్లకుండా లండన్లో దిగాడు? లండన్ ల్యాండింగ్ను రాజకీయం చేయొద్దు రాజా, పెట్టుబడుల కోసం ప్రయత్నించడంలో తప్పే ఉంది రాజా. ఆ ప్రయత్నం ఏదో ప్రజల కష్టాలు తీర్చడంలో, రోడ్లు బాగు చేయడంలో, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడంలో చేస్తే మంచిది. ఏమిటి రాజా అలా మాట్లాడుతున్నావు? మా గగన రాజా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరికీ న్యాయం చేస్తున్నారు కాదా అని అడుగుతున్నా. అవును కాదు, గడప గడపకి వెళుతున్న మీ ఎమ్మెల్యేలని అడగండి, వాళ్ళెందుకు గడగలలా ఆడుతున్నారో చెప్పమనండి.
ప్రజలన్నీ గమనిస్తున్నారు. 2024లో మీ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు. అధికారంలో ఉండేది మేమే. ఏమిటి రాజా అంత కాన్ఫిడెన్స్? ఆ పవన్ మీలో అంత ఆత్మవిశ్వాసాన్ని పెంచాడా రాజా? ఎవరు కాన్ఫిడెన్స్ ఇచ్చారో వచ్చే ఎన్నికల్లో ఏమి అవ్వబోతుందో నువ్వే చూస్తావుగా. పిక్చర్ అభి బాకీ హే, ఇక నేనుంటా బాయ్. ఇది బాలయ్య గారి బాధుడు. మరి ఇదే అంశంపై మాట్లాడటానికి మా కొడాలి అన్నది లైవ్ లోకి తీసుకుందాం. చెప్పండి నాని రాజా, ఈ విషయం పైన మీరేమంటారు? ఎవడో ఏదో అన్నాడని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎట్టా బోసానన్న? రాజా, గగన్ గారి పైన కేసులున్నాయి కాబట్టి ఎవరైనా కోర్టు పర్మిషన్ తోనే దేశం దాటాలి అని, ఇందుకు కోర్టు స్విట్జర్లాండ్ లో ఉన్న దావోస్ కి పర్మిషన్ ఇస్తే గగన్ గారు లండన్ ఎందుకు వెళ్లారు అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి నీ సమాధానం ఏంటి? ఆ పచ్చ మీడియా వాళ్ళు అడిగిన దానికల్లా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. విమానానికి ఇంధనం నింపడానికి లండన్లో దిగారట. తప్పే ఉంది అందులో? ఇంధనం లేకుండా ఫ్లైట్ నడుపుతారట నా లఫోడ్ గాడు. వాళ్ళు వాళ్ళ తద్దమ్మ మాటలే చే. అలా అనుకుంటే లండన్ కంటే ముందు స్విట్జర్లాండ్ వస్తుంది కదట రాజా. సరే, ఇంధనానికే వెళ్ళాడు అనుకుందాం. నైట్ ఎందుకు స్టే చేశాడు అని మన పక్క పార్టీ వాళ్ళు అడిగి కడిగేస్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి రాజా? అన్న, మనకి హైదరాబాదు, పెద్దాపురం, గుడివాడ, చిలకలూరిపేట ఇవి తప్ప పెద్దగా ఏ ప్రాంతాలు తెలీదు. విదేశాల మీద అసలు ఐడియానే లేదు. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? దావోస్కి ఒకరోజు ముందెళ్ళారు, అందుకే నైట్ రెస్ట్ తీసుకుని ఉంటారు. మనం ఒకరోజు ముందెళ్ళాం కదా అని దావోస్లో మన కోసం ఈవెంట్ పెట్టరు కదా. వాళ్ళు షెడ్యూల్ ప్రకారం పెడతారు. ఈలోపు మన గగన్ గారు నైట్ మొత్తం కూర్చొని మన రాష్ట్రానికి ఏ కంపెనీలు తీసుకురావాలని తెగ ఆలోచించి ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటారు. దాంట్లో ఈ పనికి మాలిన పచ్చ బ్యాచ్కి తప్పేం కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. రాజా, పెట్టుబడుల కోసమట్టు వెళుతూ అఫీషియల్ మీటింగ్కు భాగస్వామిని ఎందుకు తీసుకెళ్లారని బయట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆనాడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని ఎలా తీసుకెళ్లాడు? ఇప్పుడు మన గగన్ గారు కూడా వ్యాపార వాసానికి తోడుగా సతీమణిని తీసుకెళ్ళి ఉంటాడు. అందులో మునిగిపోయేదే ఉంది? ఇప్పుడు ఏమైందని ఏమైంది పోసానన్న? ఎందుక ఏడుపోయేవాడు వాల్మీకిలా మారాడు అంటే అదేదో కథ అనుకున్నా రాజా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే వాల్మీకి నాకు పోలికేండి అన్న. మతుండే మాట్లాడుతున్నావా? చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ లాక్కుంటే ఏడ్చినట్టు ఆ ఏడిపోయిందన్న. ఇల్లాళ్ళు బూతులు విల్లని నోటి వెంట ఆ సూక్తులు వింటుంటే నాకు ఆనంద బాష్పాలు ఏరులై పారుతున్నాయి రాజా. ఇక నువ్వు వెళ్ళు, లేదంటే ఈ స్టూడియో నా కళ్ళీటి వరదతో తడిసి ముద్దవుతుంది. వెళ్ళు వెళ్ళు రాజా వెళ్ళు. గొప్పడి, మరి బూతులు సూక్తుల గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. మరి నేను పోతున్నా, ఇక దొంగేడు పాపు చాలు. ఇవి జ్ఞానోదయమైన మా నాని మాటలు. ఇక ఈ విషయం ఇలా ఉంటే జనసేనని అధికారంలోకి తీసుకురావడానికి మెగా అభిమానులందరూ ఒకే తాటిపైకి రావాలని కక్కడం కట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం మెగా ఫ్యాన్స్ వ్యవహారాలను చక్కబెట్టే చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు స్వామినాయుడు విజయవాడలో అన్ని ప్రాంతాల అభిమానులతో ఓ సమావేశం నిర్వహించాడట. ఇదంతా మిడిల్ బ్రదర్ నాగబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని తెలుస్తోంది. అసలు ఈ విషయం పైన క్లారిటీ కోసం చిరంజీవి గారిని లైవ్లోకి తీసుకుందాం. వచ్చారా చిరంజీవి గారు? చెప్పండి చిరంజీవి గారు, తమ్ముడి రాజా కోసం మీ వాళ్ళంతా కష్టపడుతున్నారట, నిజమేనా? నేను 2008 ఆగస్టు 2న ప్రజారాజ్యం పార్టీ పెట్టాను. నా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నాను. కానీ నా వెనకే ఉండి నాకే వెన్నుపోటు పొడవాలి అని కొంతమంది చూశారు. దీంతో నేను రాజకీయాలంటేనే విరక్తి చెందాను. ఇప్పుడు నా తమ్ముళ్ళిద్దరూ ప్రజాసేవ చేస్తాము అంటుంటే కాదు అని నేను ఎలా అనగలను? మంచికి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా చిరంజీవి గారు? దీనిపైన నా తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం భావ్యం కాదు. అయినా రాజకీయాల్లో రాటు తెలియని కళ్యాణ్ అవన్నీ తేలిగ్గా సునాయాసంగా ఓ తాటి మీదకు తీసుకురాగలడు అనే నమ్మకం అయితే నాకుంది. చిరంజీవి రాజా, మెగా అభిమానులందరూ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో నాగబాబు రాజా మునిగి తేలుతున్నారట, నిజమేలా? మొదటి నుంచి నాగబాబు నాకు కానీ నా తమ్ముడు కానీ తలలో నాలుకలా మెలిగేవాడు.
నేనుడు పాలిటిక్స్కి దూరంగా గడుపుతున్నాను. కాబట్టి నాగబాబు పవన్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. మీరు అన్నట్టు మెగా ఫ్యాన్స్ను కూడా తనే ఒక జట్టుగా ముందుకు తీసుకెళ్తాడు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియదు. ఇకపోతే పవన్ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే మొండి మనిషి. తప్పకుండా విజయం సాధిస్తాడని, సాధించాలని, తద్వారా ప్రజలకు సేవ చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అది కాదు చిరంజీవి రాజా, మెగా ఫ్యామిలీ కోటరీ వేరు, అల్లు కోటరీ వేరు అంటున్నారు, నిజమేనా? మాకు అభిమానులు తప్ప కోటరీలు లేవు. మమ్మల్ని అభిమానించే వారందరూ బన్నీని కూడా అభిమానిస్తారు. అలాగే పవన్ కానివ్వండి, వరుణ్, మా తేజు, ఇలా మెగా ఫ్యాన్స్ అంతా ఒక్క మాట మీద ఉంటారు. అభూత కల్పనలు చేస్తుంది మీడియా. మేమంతా ఒక్కటే కుటుంబం. మా అందరి మాట ఎప్పటికీ ఒక్కటే. పాలిటిక్స్లో మీకు రాని సక్సెస్ పవన్కి వస్తుందనే నమ్మకం మీకుందా? రాజకీయంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు 10 అడుగులు ముందే ఆలోచించాలి. దానికి గాను పార్టీ అధినేత స్ట్రాంగ్గా ఉండాలి. దాంట్లో నా తమ్ముడు 100కు 100% సక్సెస్ అయ్యాడని నాకే కాదు ఇతర పార్టీలకు తెలుసు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం వాస్తవం. అందులోనూ మాకు మా అభిమాన దేవుళ్ళు ఎప్పుడూ వెనకుండి నడిపిస్తారు అనేది మా దృఢమైన నమ్మకం. ఇక ప్రజా సమస్యలపై పవన్ గళం ఎత్తిన తీరు చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. ఇది కదా ఒక ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణం అనిపిస్తుంది. నేను కానీ, నా ఫ్యాన్స్ కానీ, బన్నీ, చరణ్, వరుణ్, తేజు ఇలా అందరి ఫ్యాన్స్ పవన్ని సపోర్ట్ చేస్తాం. ఇదైతే తథ్యం. ఇక నేను ఉంటాను. ఇది చిరు రాజా వేస్తున్న మెగా చిందులు. మరి ఇదే విషయం పైన మాట్లాడడానికి అల్లు అర్జున్ని లైవ్ లోకి తీసుకుందాం. పీసీఆర్ కరెక్ట్ టు బన్నీ, వచ్చారా? చెప్పండి బన్నీ రాజా, ఈ విషయంపైన మీరేమంటారు? హలో బ్రదర్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రాజా. మరి ఈ విషయంపైన మీరేమంటారు? మరి ఇందులో చెప్పడానికి ఉంది బ్రదర్, ఐ ఆల్వేస్ సపోర్ట్ మై మామయ్య ఓన్లీ. పిల్లలు ఇచ్చిన బాబుని సపోర్ట్ చేస్తూ అప్పట్లో ప్రచారం కూడా చేసావుగా కారు పార్టీకి. నేను అడిగింది అది కాదు రాజా, పవన్ కి నీ సపోర్ట్ ఉంటుందా లేదా అని. నేను చెప్పింది కూడా మా మెగామావి సంగతే. నేనెప్పుడు ఆయన గీసిన గీత దాటను. మరి అప్పట్లో ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పైన ఫైర్ అయ్యారు కదా రాజా, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. యాక్చువల్లీ ఆ రోజు మా సినిమా గురించి, సినిమా కష్టం గురించి చెప్తుంటే ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరిచారు. సో చెప్పాలనుకున్న మ్యాటర్ ప్రేక్షకులకు కన్వే అవ్వట్లేదు. అందుకే ఆ రోజు అలా అన్నాను తప్ప మా మావేలు లేకపోతే నేను లేను. ఒకప్పటి స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ప్యాన్ ఇండియాకు ఎదిగాడు. మరి ఈ పరిస్థితుల్లో జనసేనకి సపోర్ట్ చేస్తావా రాజా? ఎంత ఎదిగినా మేమంతా మహావృక్షం నేళ్లోనే ఉంటాం. చిరంజీవి మావయ్య నుంచి నేర్చుకున్నది కూడా అదే. ఎదిగే కొద్దీ ఒదిగే నేచర్ అయింది. జనసేనకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పవన్ గారు నన్ను ఆదేశిస్తే తప్పకుండా ప్రచారం కూడా చేస్తా. ఇదిగో చూడండి పోసాని గారు, నేను మెగా ఫ్యామిలీ అన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. కానీ బయట మాత్రం అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వేరు వేరు కుప్పట్లు పెట్టుకుంటున్నా ఏలంటున్నారు రాజా. అనుకుంటే అనుకోనివ్వండి, బట్ మా మెగా అభిమానులు మాత్రం అలా అనుకోరు. లాస్ట్ గా ఒక మాట రాజా, ఈసారి 2024 ఎన్నికల్లో మీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి అంటారా రాజా? ఇదిగో చూడండి బ్రదర్, ఎవరేమనుకున్నా నేను మెగా ఫ్యామిలీ నుండి వచ్చినోడిని. అప్పుడు మా పెద్ద మావయ్యకి సపోర్ట్ చేశాను, ఇప్పుడు కూడా మా చిన్న మావయ్యకి సపోర్ట్ చేస్తాను. అవసరమైతే ఇందాక చెప్పినట్లు ప్రచారం చేయడానికి కూడా నేను సిద్ధం. ఉంటాను పోసాను రాజా, అవతల పుష్పటు మూవీ షూట్ ఉంది, బాయ్ బాయ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పొలిటికల్ తాలింపు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, ఉంటారు రాజా, లవ్ యూ.